హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలు దిగొచ్చింది. దీంతో బంగారం ధర 48,660కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. 200 రూపాయల తగ్గుదలతో 44,600కు క్షీణించింది. బంగారం ధర దిగి వస్తే వెండి రేటు కూడా అదే దారిలో పయనించింది. వెండి రేటు 600కు పతనమైంది. దీంతో కేజీ వెండి ధర 71,700కు దిగొచ్చింది. వెండి పట్టీలు కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఔన్స్కు 2.51% పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు 1,763 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా దిగివచ్చింది. ఔన్స్కు 3.80% తగ్గుదలతో 24.33 డాలర్లకు క్షీణించింది. కాగా గోల్డ్ రేట్పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండీలు వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.